హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. షాప్ తీసుకున్న తర్వాత సెకండ్ డే అనమాట, అంటే జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా, మళ్ళీ షాప్ వ్లాగ్ ఉంటుంది అనుకోకండి. సో నిన్న ఇంకా నైట్ వచ్చిన తర్వాత అసలు ఓపిక లేదండి, వెంటనే ఇంకా పడుకుండిపోయాను అనమాట. తినాలన్న ఓపిక కూడా లేదు, జస్ట్ కొంచెం కొంచెం అలా తినేసి పడుకుండిపోయాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి మళ్ళీ ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని, ఇంకా తప్పదు కదా, ఒకటి మనం అనుకున్నప్పుడు కొన్నిసార్లు కష్టమైనా కానీ వాటిని మనం భరించాలి, మన గోల్ మనం రీచ్ అవ్వాలి. ఒక పని పెట్టుకున్న తర్వాత అది ఖచ్చితంగా ఉండిందనుకోండి మనం సక్సెస్ అవుతాము. మెయిన్ నేను ఈ పనులన్నీ ఎక్కువ పెట్టుకోవడానికి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాననుకోండి, ఏవేవో ఆలోచనలు అండ్ సోది మాట్లాడడము, అంటే కొంత కొంతమందితో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనమాట రిలేషన్స్కి, ఇలాంటి వాటికి, మన పాస్ట్లో జరిగిపోయిన గతాన్ని కానీ ఇవన్నీ కూడా గుర్తు లేనంత హడావిడిగా మనం ఉండాలన్నమాట మన లైఫ్లో, అప్పుడే పీస్ఫుల్గా ఉంటాము. ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మన బ్రెయిన్ మనం ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏముండదు. అదే టైంని మనం మన సిచ్యువేషన్స్ని మార్చుకోవడానికి కనుక ప్రయత్నించినట్లయితే మన లైఫ్ ముందుకెళ్తుంది కదా. సో అది అనమాట నాది. సో ఇప్పుడు నేను చాలా బిజీ ఉన్నాను, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్యామిలీలో కానీ ఏది, ఈవెన్ నా లైఫ్లో నాకు ఏం జరిగేది కూడా గుర్తుండేంత బిజీ ఉంటున్నాను. చాలా హ్యాపీ అండ్ అంత ఎందుకు కష్టపడ్డామని కూడా మీలో కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కష్టపడతారు, కష్టపడండి, మీ కష్టపడే వ్యక్తిత్వం మీది అండ్ నన్ను మోటివేట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఒకటే అనుకుంటానండి, నేను కష్టపడేది చాలా తక్కువ. ఎందుకంటే మన ఫ్యూచర్ అంటే మన ముందు జనరేషన్ అమ్మవాళ్ళు కానీ వాళ్ళు చూసినట్లయితే ఎంత కష్టపడతారో నేను చూశాను కల్లారా. కష్టం అంటే వాళ్ళది అని నాకు తెలుసు కాబట్టి నా కష్టం అనేది పెద్దగా అనిపించదు నాకు. సో అదనమాట నా నేను మెయిన్గా అనుకునేది, నా పేరెంట్స్ నా కళ్ళ ముందు ఎంత కష్టపడ్డారో, ఈవెన్ ఇప్పటికీ కూడా వాళ్ళు కష్టపడుకునే ఉంటారు కాబట్టి నాకు తెలుసు. అందుకని వాళ్ళు చేసే దాంట్లో నేను చేసేది ఒక 5-10% మిగిలింది. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ. సో అందుకని నా చేతిలో వర్క్ ఉన్నప్పుడు నేను వదులుకోవాలి అనుకోను. సో అదనమాట. ఇంకా ఎవరేమనుకున్నా నేను దాన్ని ఏం చేయలేను. చాలామంది డబ్బు ఎక్కువ, డబ్బు కావాలి, డబ్బు ఆశ నీకు అంటారు. డబ్బు ఆశ కాదండి, పరిస్థితులు మనల్ని అలా మూవ్ చేస్తూ ఉంటాయి అంతే. ఇంక అంతకుమించి డీటెయిల్డ్గా కావాలి అంటే నేను చెప్తాను ఫ్యూచర్ బ్లాగ్స్లో. ఇంక ఇప్పుడు ఇంతకు ముందులాగా కాదు కదండి, హడావిడిగా పరిగెత్తాలి. ఈరోజైతే ఆ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోశనో ఏదో చేశాను అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సింపుల్గా లంచ్ అనమాట, పెరుగు ఎక్కువ ఉండిందండి, పాలు మిగిలిపోతున్నాయి కదా. నేను ఈవినింగ్ నైట్ వచ్చేసరికి 9 అవుతుంది, ఇంకా ఆ టైంలో కాఫీ అదేం తాగట్లేదు. రాగానే కొంచెం వేడి చేసేసి తోడు పెట్టేస్తున్నాను అనమాట. పెరుగు అది కొంచెం ఎక్కువ మిగలడం వల్ల పెరుగు చట్నీ అంటే పెరుగు పులుసులాగా చేసేస్తున్నాను, చాలా బాగుంటుంది. అది కూడా మన గేదె పాలతో చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉండిందండి ఆ రోజు. కాకపోతే ఫుల్గా రెసిపీ అయితే నేను షేర్ చేయలేకపోయాను, తర్వాత క్లిప్స్ ఎత్తుకున్నా మర్చిపోయాను అనమాట క్లిప్స్ షూట్ చేయడము. సో ఇంకా అలాగా ఆ పాలు వేస్ట్ అవ్వకుండా ఇలా చేసేస్తున్నాను. వీక్లో 2 అలాగా తినడం మంచిది అండ్ నార్మల్గా పెరుగు తినమంటే మా హస్బెండ్ వాళ్ళు అసలు తినట్లేదండి, ప్యాకెట్ పెరుగు అలవాటైపోయి. ఈవెన్ నేను కూడా మన పెరుగు తినాలి అంటే ఒకప్పుడు పిచ్చి అనమాట నాకు, నెయ్యి కానీ పాలన్నా పెరుగన్నా అలాంటిది. ఇప్పుడు పెరుగు తినాలి అంటేనే నచ్చట్లేదు, ప్యాకెట్ పెరుగు మనల్ని అంత అడిక్ట్ చేసిందా అనిపిస్తుంది అనమాట. ఆ మీగడ స్మెల్, అది మనది ఒరిజినల్ నచ్చట్లేదు, బయటది నచ్చుతుంది. అందుకని ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రిక్స్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. పెరుగు పులుసు అనుకోండి, డిఫరెన్స్ ఏం తెలియట్లేదు, ఆ మీగడ స్మెల్ అది ఏం లేకుండా. సో అందరూ పిల్లలు కానీ సురేష్ గారు కానీ అందరూ తినేస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే కొత్తిమీర తీసుకొచ్చారనమాట ఎక్కువ, ఈ మధ్యకాలంలో హడావిడిగా బయటకు వెళ్తూ ఈ పక్షులను కూడా పట్టించుకోవట్లేదు. సో అందుకని వీటికి కొంచెం కొత్తిమీర అయితే పెట్టేశాను. ఇట్లా ఒక క్లిప్ కనుక పెట్టేశాము అంటే అవి కొంచెం లాగి తింటూ ఉంటాయి కదండి, సో అలాంటప్పుడు పడిపోకుండా ఉంటుందన్నమాట. వాటికి కొత్తిమీర ఇలాంటివి పెట్టామనుకోండి, మనం నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఏదైనా ఇష్టమైన ఫుడ్ తింటే ఎంత హ్యాపీగా తింటామో అలాగే తింటూ ఉంటాయన్నమాట, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొంచెం కష్టంగా ఉన్నా కానీ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అన్న థాట్తో అయితే
ప్రయత్నిస్తూ ఉన్నా. మీకోసం అయితే ఏం కాదులేండి, మళ్ళీ మాకోసం ఏమైనా చేస్తున్నారా అని మీరు అంటారు కొంతమంది. కొంతమంది అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కానీ నా బిజినెస్ నెంబర్కి కానీ మెసేజెస్ పెడుతూనే ఉంటారు. సో ఎవరొకరి కోసం అయితే నాకు చెయ్యాలనిపిస్తుంది, నేను మిస్ అవ్వాలి అనుకోవట్లేదు కాబట్టి కొంచెం కష్టంగా ఉన్నా కానీ వ్లాగ్స్ అయితే షూట్ చేసి పెడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు క్లీన్ చేయడానికి రోబోట్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ మధ్య చాలా రోజులైంది కదా మీకు చూపించి, అండ్ మీరు కూడా అనుకుంటూ ఉంటారు అసలు యూజ్ చేస్తారా యూజ్ చేయట్లేదో కొన్నారు అని చెప్పి. బట్ యూజ్ చేస్తామండి రెగ్యులర్గా. అగరో బ్రాండ్కి సంబంధించి రోబోటిక్ మోప్ అనమాట, చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో నేను మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు అంటే చిమ్మేసుకుంటాము, ఈ మోప్ పెట్టడం ఇదంతా అంటే మనకి కొంచెం హడావిడిగా ఉంటుంది, సెట్ అవ్వదు. ఒక 30 మినిట్స్ ఈజీగా ఈ హౌస్ అంతా క్లీన్ చేయాలంటే నాకు 1 అవర్ పడుతుంది, మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలి అంటే. అదే ఈ రోబోటిక్ ఉంది కాబట్టి నాకు హ్యాపీ అనమాట, రూమ్స్లో సెట్ చేసేస్తాను, హ్యాపీగా అదైతే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను స్టార్ట్ చేశాను, ఇంకా అదైతే మ్యాప్ అయితే చెక్ చేసుకుంటుందండి, చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య యూజ్ చేసి. సో ఇంకా సుజాత వస్తుంది కాబట్టి తనే క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా ఈరోజు తను రాలేదనమాట థర్స్డే, ఇంకా సరే అని చెప్పేసి నేను స్టార్ట్ చేసేసాను మార్నింగే. సో ఇట్లాగా పైకి అంటే మనకి డోర్ మ్యాట్స్ ఎక్కడున్నాయి ఎక్కడ క్లీన్ చేయాలి ఈ విధంగా మ్యాప్ సిస్టమ్తో పనిచేస్తుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుందండి. నాకైతే 100% చాలా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ అగరో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి, యాజ్ యూజువల్గా ఇది కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి. సో ఇంక అక్కడ డోర్ మ్యాట్ అడ్డం ఉందని చెప్పి కొంతసేపు అట్లా చెక్ చేసుకుంటుంది, దాని తర్వాత వేరే రూట్కైనా కానీ చేంజ్ అవుతుంది అనమాట. లింక్ ఇస్తాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ట్రై చేయండి ఒకసారి. వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నేను బయటకైతే వెళ్తున్నాను షాప్కి. సో దానికోసం అయితే నా స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేస్తాను. ఇంతకుముందు అంటే ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి స్కిన్ కేర్ అయితే ఏం పట్టించుకునేదాన్ని కాదు, కాకపోతే ప్రజెంట్ బయట వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డీసెంట్గా ఉండాలి, కొంచెం నీట్గా ఉండాలి అని చెప్పేసి. సో కొన్ని కొన్ని రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తున్నా, మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో అమెజాన్లో ఏంటంటే మనకి ప్రజెంట్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉందండి, 6th నుంచి 11th వరకు కూడా ఇంట. ఇందులో మనం మినిమం 50-80% వరకు కూడా ఆఫర్ తీసుకోవచ్చు. 1500+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ అయితే ఈ సేల్లో ఉన్నాయండి, 4 lakh+ వరకు కూడా స్టైల్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది. సో డీటెయిల్స్ అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో యూజ్ చేసే ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు నచ్చినవి అయితే మీరు ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను వచ్చి మమాయర్త్ నుంచి గ్రీన్ టీ టోనర్ అయితే యూజ్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. నాకు పింపుల్స్ రావడం వల్ల ఓపెన్ పోర్స్ ఉండిపోయాయి కదా, వాటిని అయితే కవర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి, మినిమలిస్ట్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అండ్ స్మెల్ కూడా అండ్ చాలా లైట్ ఫార్ములాలో ఉంటుందండి. స్మెల్ వచ్చేసి మనకి లేత కొబ్బరి ఎలాంటి స్మెల్ వస్తుందో అలాగా, అండ్ స్కిన్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట, చాలా నచ్చింది. అండ్ దాని తర్వాత వచ్చేసి మమాయిర్త్ సీరం ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను అండి. అక్కడక్కడ కొంచెం నాకు డార్క్ సర్కిల్స్ అలాగ ఉన్నాయి కదా, వాటిని కొంచెం కవర్ చేయడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ఫేస్ అనేది ఫ్రెష్గా ఉండటానికి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట, కొంచెం లైట్గా, ఎందుకంటే నా స్కిన్కి ఇవన్నీ సెట్ అవ్వవు కాకపోతే కొన్ని డేస్ అలా కొంచెం స్పెషల్గా కనిపించాలి అని చెప్పేసి అయితే యూజ్ చేస్తున్నా. సెట్ అవ్వకపోతే మళ్ళీ మార్చేయడమే. యూజ్ చేస్తున్న స్కిన్ కేర్ అంతా ఓకేనండి, బట్ ఈ ఫౌండేషన్స్ ఇలాంటివి సెట్ అవ్వ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి లిప్ బామ్ అయితే యూజ్ చేశాను. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మమ్మాయిర్త్ నుంచి లిప్స్టిక్ అయితే యూజ్ చేశానండి, లిక్విడ్ లిప్స్టిక్. ఇప్పుడు నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా హిమాలయ నుంచి డే క్రీమ్ కూడా అండి, ప్రజెంట్ ఇంకా నేను టోనర్ ఇవన్నీ యూజ్ చేశాను కాబట్టి డే క్రీమ్ అయితే యూజ్ చేయట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి కుంకుమ అంటే సింధూరం పెట్టేసుకొని స్కిన్ కేర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. షేర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోస్లో కావాలి అంటే ఏ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అయ్యేవైతే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెప్పాను కదండి మనకి అమెజాన్లో అయితే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది, 6th నుంచి 11th ఆగస్ట్ వరకు ఈ సేల్ అయితే ఉంటుందండి. ఇందులో మినిమం మనకి 50-80% వరకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా తర్వాత అయితే నేను ఈరోజు రెడీ అయిపోయానండి, ఈరోజు కొంచెం డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో కొంచెం ఇంతకు ముందులాగా కాకుండా
ఇందాక మీకు వీడియోలో చెప్పినప్పుడు మనం ఒక వర్క్ మీద వెళ్తున్నప్పుడు సో కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా నీట్గా ఉండాలి. సో అందుకని చెప్పేసి కొంచెం ఇంట్లో లాగా కాకుండా డిఫరెంట్గా కనిపించాలి అని చెప్పి అండ్ ఎప్పటిప్పటి నుంచి కొత్త డ్రెస్సెస్ అన్నీ పక్కన పెట్టుకొని యూజ్ చేయకుండా ఉన్నా ఈ షాప్ పనిలో అయినా కానీ కొంచెం యూజ్ చేస్తున్నా. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చిందండి. కొంచెం లూజ్ ఉంది, ఇంకొంచెం సైడ్ స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. బట్ షాప్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా పర్లేదులే అని చెప్పేసి వేసేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి, జనసియా బ్రాండ్కి సంబంధించింది అనుకుంటా. లాస్ట్ టైం నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, వీలుంటే ఈసారి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఎవరికైనా సెట్ అవుతుంది, సైజెస్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా 1000 లోపే వచ్చింది కాబట్టి సో మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మనకి బాటమ్ అంతా కూడా స్కర్ట్ లాగా వస్తుంది అనమాట, పైన వచ్చేసి కుర్తా లాగా వస్తుంది. లైనింగ్ ప్రొవైడ్ చేయడం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా బ్లాక్ బీడ్స్ అయితే వేసుకున్నాం, మొన్నటి వరకు చైన్ వేసుకున్నాను కదా, ఇప్పుడు బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను అనమాట, కొంచెం బాగుంటుంది అని చెప్పి. అండ్ చైన్ కొంచెం బోర్ కొట్టేసింది అనమాట, అందుకని చెప్పేసి బ్లాక్ బీడ్స్ ఎలాగో ఉంది కదా అని చెప్పి వేసుకున్నాను. సో ఇంకా హెయిర్ మొత్తం సెట్ చేసేసుకొని సో రెడీ అయిపోయాను. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ కూడా నాకు చాలా వరకు కంట్రోల్ అయిందండి. ఇంతకుముందు అయితే హెయిర్ మొత్తం మీరు చూసినట్లయితే ముందు సైడ్ ఎక్కువ కనిపించేస్తుంది అనమాట. నేను పెద్దగా కేర్ అయితే ఏం తీసుకోను, కాకపోతే ఆటోమేటిక్గా మనం ఫుడ్ అది టైంకి తీసుకుంటూ అలాగ పాటిస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. ఒక్కోసారి కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడే స్కిన్ పాడైపోతుంది, హెయిర్ పాడైపోతుంది, మనము పాడైపోతాము. సో టైంకి నార్మల్ డేస్లో అయితే నేను హ్యాపీగా మంచిగా రెడీ అంటే రెడీ ఏం అవ్వనండి, అసలు ఒక్కొక్కసారి ఫేస్ వాష్ చేసుకోవడం కూడా బద్ధకం అనమాట. మెయిన్ నేను టైం టు టైమ్ ఫుడ్ తీసుకోవాలి, ఇంకా తర్వాత మంచిగా హెల్దీగా ఉండాలి అని చెప్పి కూడా మా సురేష్ గారు ఈ పని కూడా నాకు పెట్టేశారు. సో నార్మల్గా కొంతమంది అంటారు, కొంతమంది నిన్నటి వీడియోలో కామెంట్స్ వచ్చాయి, మీ హస్బెండ్ నిన్ను బాగా ఎక్కువగా అంటే ఈ సంథింగ్ ఈ వేలో అనమాట వర్క్ చేస్తున్నారు, నిన్ను మంచిగా ఏదో సమ్ నెగిటివ్ అనుకోండి, సో అలాగ ఎక్కువగా నిన్ను యూజ్ చేసుకొని మనీ సంపాదిస్తున్నారు అనేలాగా అనమాట. బట్ తనేమి చేయరండి, నేనేం చెప్తే తను అలాగ చేస్తూ ఉంటారనమాట. అలాగని చెప్పేసి మళ్ళీ నేను ఎలా చెప్తే అలా వింటారు అలా కాదండి, ఇద్దరికి అండర్స్టాండింగ్ అంటాం కదా అలా అనమాట. సో మెయిన్లీ షాప్ థాట్ అనేది నాదే. సో నేనే చెయ్యాలి, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న వేలో ఇంకా సురేష్ గారు గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, సో తనకి బిజినెస్ అనేది కొంచెం డల్గా అనిపించింది. సో ఇంకా ఆల్టర్నేట్గా ఇంకా తనకి నాకు ఇద్దరికి కూడా ఈ ఫీల్డ్ మీద కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి ఈ డెసిషన్ తీసుకున్నాము. ఇంకా దాంతోపాటు ఇంట్లో ఉంటే నేను చాలా లేజీ అయిపోతూ ఉన్నా, ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాను. సో ఎవరెవరి మీద కోపం అంతా కూడా సురేష్ గారి మీద చూపిస్తాను, పాస్ట్లో జరిగిపోయినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అవన్నీ ఎందుకు, తనకి ఏదో ఒక పని పెట్టాలి అని చెప్పేసి. ఇంకా ఇంట్లో కూడా మనకి వర్క్స్ అనేవి కొంచెం దూరం అయిపోయింది. సో ఇద్దరు డెసిషన్ మీదనే మేమైతే ఈ వర్క్ అయితే చేయడానికి ఒప్పుకున్నాము. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉన్నాను, మీకు గమనిస్తున్నారు కదా. సో ఇదేంటండి బాబు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఈవెన్ ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చినప్పుడు కానీ ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు, ఎవరు ఆ పరిస్థితిని చూడలేదు కాబట్టి. సో వాటన్నింటి ముందు నాకు ఇది పెద్ద కష్టం అయితే అనిపించట్లేదు ప్రజెంట్. సో ట్రై చేద్దాం కొన్ని రోజులు, అండ్ నేను ఏదైతే అనుకున్నానో ఆ గోల్ అయితే రీచ్ అయింది. కస్టమర్స్కి ఈజీ ఉండాలి అని చెప్పి ఈ 4-5 డేస్లోనే కస్టమర్స్కి చాలా వరకు ఈజీ అనిపిస్తుంది అండ్ మన షాప్ని విజిట్ చేస్తున్నారు. సో అది నాకు నేను అనుకున్న మెయిన్ టార్గెట్ అయితే అది. సో అదైతే నేను రీచ్ అయిపోయాను కాబట్టి కొన్ని రోజులు కష్టపడడం తప్పేముంది అని చెప్పేసి అయితే అను. సో ప్రజెంట్ అయితే నేను చాలా యాక్టివ్గా ఉన్నానండి, మీతో వ్లాగ్స్ అవి షేర్ చేస్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే టైం టు టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను, లంచ్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను, అండ్ ఈ నైట్ వచ్చేసరికి తింటున్నాను, హెల్దీగా పడుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు అలా కాదు, ఇంట్లో ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయేది, అలాగే పడుకొని మొబైల్ చూసుకుంటూ ఎంబ్రాయిడరీ చేసుకుంటూ అలాగ కేర్లెస్గా ఉండేది అనమాట. ఒక మెయింటెనెన్స్ అనేది ఉండేది కాదు ప్రాపర్గా. సో ఇప్పుడంటే టైం టు టైం జరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం హుషారుగా కూడా ఉందన్నమాట, బాడీ కూడా సహకరిస్తుంది.
పనులు చేయడానికి. ఇంకొంచెం హెల్దీగా ఏదైనా ఫుడ్ తీసుకుంటూ ఫ్రూట్స్ అవి తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే మొత్తం సెట్ అయిపోతుంది. బట్ నాకు ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ అయినా నేను పడుకోవాలండి, అప్పుడే నేను కొంచెం యాక్టివ్గా ఉండగలను. బట్ అదైతే షాప్లో సెట్ అవ్వట్లేదు. ఇంకా షాప్కి రాగానే షాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట నేనైతే. ఇంకా సురేష్ గారు కూడా నేను క్లీన్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా నిన్న చెప్పాను కదా దీపం అయితే పెట్టేస్తారనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, షార్ట్ వీడియో పెట్టాను కదా, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది విజిట్ చేశారు ఈ బ్లౌజ్ గురించి. ఆ రోజే షార్ట్ వీడియో పెట్టాను. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి డిజైన్స్ అండ్ మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై బై, టేక్ కేర్.